ఉండటం వలన కొండూరు మండలంలో త్రాగునీరు సురక్షితం కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తేల్చారు. మండలంలోని కిడ్నీ ప్రభావిత తండాల్లో గ్రౌండ్ లెవెల్లో పరీక్షిస్తే మంచినీరు సురక్షితం కాదని తేలిందన్నారు. కృష్ణా జలాలను తండాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సైతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ టెస్టింగ్ చేస్తున్నామన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందించేందుకు పనులు సాగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. ఏ కొండూరు మండలంలో 216 కిడ్నీ రోగులున్నారని, ఇందులో 25 మందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 4 మండలాల్లో సర్వే చేసి కిడ్నీ రోగులను గుర్తిస్తామని చెప్పారు. అవసరమైన వారికి తాగునీరు, వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏకొండూరు పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు, అందులో ఒక 25 మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏకొండూరు పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ సీకేడి అంటే